మనం అరకు సంతలో ఉన్నాం. ప్రతి శుక్రవారం అరకు సంత జరుగుతుంది. అరకు సంత ఎంత వైవిధ్యంగా ఉందంటే గిరిజనులు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో చాలా స్పష్టంగా మనం అరకు సంతలో చూడొచ్చు. విశాఖ ఏజెన్సీ అరకు పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చినటువంటి గిరిజనులైతే వారు పండించినటువంటి పంటల్ని ఇక్కడ చాలా బల్క్ గా తీసుకొచ్చి విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే వారి అవసరాలకు అనుగుణంగా ఏం కావాలో అవి కూడా ఈ సంత నుంచి కొనుగోలు చేస్తున్నారు. అమ్మకందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఆ సంభాషణ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వచ్చి రాని భాషలో వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది, దళారులతో కావచ్చు వ్యాపారులతో. ప్రస్తుతం మనం అరకు సంత అయితే మీకు ఫుల్ డీటెయిల్ గా చూపించబోతున్నాను. మనం అరకు సంత ఎంట్రెన్స్ లో చూస్తే క్యారెట్ గానీ బీన్స్ గానీ అల్లం గానీ ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా చాలా నీట్ గా ఉంది. అలాగే మనం సిటీ కల్చర్ కి ఇక్కడ జరుగుతున్నటువంటి సంత కల్చర్ కి చాలా తేడా ఉంది. వాళ్ళు ఏదైనా ఉంటే గనక బల్క్ గా ఇచ్చి అమ్మేసి త్వరగా వెళ్ళిపోవాలన్న ఆతృత కూడా వాళ్ళలో కనిపిస్తుంది. చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల నుంచి రోడ్డు కనెక్టివిటీ కూడా లేనటువంటి గ్రామాల నుంచి వచ్చే గిరిజనులైతే మాత్రం వారు పండించినటువంటి పంటల్ని బస్తాలు బస్తాలుగా వారైతే గురువారం సాయంత్రం మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు తీసుకొని రావటం జరుగుతుందంట. శుక్రవారం జరిగేటటువంటి అరకు సంతలో ఉదయం నుంచే విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ లోపలికి వచ్చాము. ఇక్కడైతే చిన్న చిన్న గుడారాలాగా టెంట్స్ వేసి వంతుల వారీగా అమ్ముతున్నారు. మనమైతే మార్ట్స్ సూపర్ మార్కెట్లు అంటూ వెళ్తూ ఉంటాం, చాలా బల్క్ గా కావాలనేవి తీసుకుంటాం. ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. వీరొక ప్రైస్ చెప్తున్నారు, మళ్ళీ అది మనం ఎక్కువ కొనేదైతే తక్కువ రేటుకి కొంచెం బాగా రీజనబుల్ గా ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. అంటే కొనుక్కునే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదైనా కూడా వంతులు వారీగా అమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటంటే సోప్స్ గానీ ఆయిల్ గానీ లేకపోతే బాత్ సోప్స్ వాష్ సోప్స్ ఇవన్నీ కూడా కొత్త బ్రాండ్స్ అంటే ఇమిటేషన్ బ్రాండ్ సోప్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎస్, మనం సంతలో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను నేను. ఆ అమ్మాయిలు ఎక్కడున్నా మెయిన్ గా బ్యూటీ కేర్ చూసుకుంటారు కదా. ఇది ఏదో ఉంది చూద్దాం, నానీ అండ్ లవ్లీ అంట. ఇదేంటండి క్రీమ్? లవ్లీ స్కిన్ గ్లోయింగ్ క్రీమ్ అంట. ఎప్పుడు మనం ఈ బ్రాండ్స్ ఉండే కదా, కానీ అరకు సంతలు అయితే కొత్త కొత్త బ్రాండ్స్ అయితే మనం చూడొచ్చు. బట్టల సోపా ఇలా ఉందండి, ఎప్పుడు చూడలేదు. ఎంత? 10 రూపాయలు. అగో నెంబర్ 999 అంట ఈ సోప్ బ్రాండ్ చూసారా, 10 రూపాయలు. కలర్ కూడా మనం ఎప్పుడు ఇలా చూడలేదు కదా. ఇంకా మీకు కొన్ని స్పెషాలిటీస్ చూపిస్తాను. ఇది కూడా, ఇదేంటి సోప్? సంగం సోప్ అంట. ఏంటిది, ఒంటి సోపా? బట్టల సోపేనా? ఇదిగో ఇది కూడా న్యూ బ్రాండ్ కదండి. మా పేరు భారతి, నంద్యాలస. జీరకాలు అమ్మిస్తున్నాం, బాగుంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు తాగుతున్నారు. ఫ్రెష్ అమ్ముతారా? ఫ్రెష్. ఇది ఎప్పుడు తీస్తారు? ఇది ఈ రోజే ఉదయం. ఎన్ని గంటలకు తీస్తారు? 6 గంటలకి. మీరు ఇక్కడ ఎన్ని గంటలు అమ్ముతారు? 8 గంటలకు తెచ్చాము. ఇక్కడ 9 గంటలకి వస్తున్నాం జీరకాలు అమ్మడానికి. మీ ఊరు ఎంత దూరం అరకునుంది? ఇక్కడ నుంచి దగ్గరే. ఇక్కడ చుట్టుపక్కల ఏ గ్రామాల నుంచి వస్తారు అన్ని అమ్మడానికి రైతులు? రైతులు బోల్డు జన్నం వస్తున్నారు సామాన్ అమ్మడానికి. గాజులు, పూసాలు, కూరగాయలు, బిందె అన్నీ అమ్మిస్తున్నారు సంతకు. పొగాకు కూడా అమ్ముతున్నారు? పొగాకు కూడా అమ్మిస్తున్నారు, కళ్ళు కూడా అమ్మిస్తున్నారు. అందరు కొంటారు. ఏంటి కొంటారు? దుంగనామికి వస్తారు కదా, ఇక్కడ కొంటారు. రేట్లు ఎలా ఉంటాయి మరి, మీకు గిట్టుబాటు అవుతుందా రైతులకి? ఇక్కడ వేరే ఊర్ల నుంచి వచ్చి ఎక్కువ కొనుక్కొని వెళ్తారు కదా, వాళ్ళు బేరాలు ఆడతారు కదా, ఎలా? 100-200 ఉంటుంది ఇంటి కూరగాయలు సామాన్, అందుకే అమ్మిస్తున్నాము. దూరం పట్టణంకి వెళ్ళి అమ్ముకోలేకనా? లేదు, అమ్మకలేదు. ఈ సంతకి, ఈ సంతకి శంకరమేట సంతకి. అది ఎప్పుడు? ఆదివారం. ఆదివారం. ఈ అరకు సంత శుక్రవారం. ముందు గురువారం నుంచి వస్తుంటారా? ముందు నుంచి అవన్నీ పట్టుకొని వచ్చేస్తుంటారా? గురువారం నుంచి వస్తున్నారు సామాన్, కూరగాయలు తెస్తారు కదా సౌకర్కి అమ్మడానికి. గురువారం వస్తారు.